ప్రశాంతమైన ఏలూరంటూ ఉదరగొట్టేసిన అధికార వైసీపీ నేతలు తమ పార్టీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడడం వెనుక ఉన్న కారణమేంటోనన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి హితవు పలికారు. ఏలూరులో టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న వరుస దాడులపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. తొలత వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయాల పాలై ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్థానిక 40వ డివిజన్కు చెందిన గణేష్ అనే కార్యకర్తను బడేటి చంటి పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తానున్నానంటూ భరోసా కల్పించారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అతనికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ అధికార వైసీపీ నేతల్లో అలుముకున్న ఓటమి భయంతో కూడిన ఆక్రోశమే దాడులకు కారణమంటూ మండిపడ్డారు. ఏలూరులో పోలింగ్ రోజు మొదలుకుని వరుసగా తమ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని తాజాగా 40వ డివిజన్ కార్పొరేటర్ తన అనుచరులను పురుగొల్పి తమ పార్టీ కార్యకర్త గణేష్పై దాడి చేయించడం వైసీపీ రౌడీజానికి నిదర్శనం కాదా అని ఆయన ప్రశ్నించారు. రానున్నది తమ ప్రభుత్వమేనని ఇటువంటి చర్యలకు కారణమైన వారందరిపై ఉక్కుపాదం మోపుతామని వైసీపీ దాష్టికాలను అణిచివేస్తామని బడేటి హెచ్చరించారు. పోలీసు అధికారులు శాంతి భద్రతలను కాపాడడంతో పాటు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు. ఆయన వెంట మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, మాజీ కార్పొరేటర్లు బౌరోతు బాలాజీ, బెల్లంకొండ కిషోర్ తదితరులు ఉన్నారు. మా ఊళ్ళో వాళ్ళు ఇచ్చిన 70 ఎకరాలు తవ్విచ్చిన 70 ఎకరాలు. మరి ఏదైతే నిన్న రాత్రి 40వ డివిజన్కి సంబంధించి గణేష్ అనే కుర్రోడిని మరి అక్కడున్న కార్పొరేటరు ఆయన అనుచరులు మరి భౌతిక దాడులకి తిరగబడి అతని పేక కూడా కొయ్యడం జరిగింది. మరి ఏదైతే ఓడిపోతున్నాం అన్న ఉక్రోశంతో పోలింగ్ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీకి చేశారన్న ఉద్దేశంతో ఇటువంటి భౌతిక దాడులు దిగుతున్నారు. మరి ఏదైతే అధికార పార్టీలో ఉన్నప్పుడు కార్పొరేటర్లు ఏ విధంగా ప్రవర్తించాలనేది తెలుసుకోవాలి. వాళ్ళందరూ కూడా మరి ప్రశాంతమైన ఏలూరు ఉండాలన్నప్పుడు 44వ డివిజన్లో కానీ, అలాగే పోనింగ్ 14వ డివిజన్లో కానీ, మరి ఏదైతే 40వ డివిజన్లో, మరి ఎవరో ఈ ప్రశాంతతని పాడు చేసేది ఎవరనేది ఇప్పుడు ప్రజలందరూ కూడా గ్రహించారు. ఎందుకంటే అరాచకంతోనూ గంజాయితోనూ సంపాదించిన డబ్బులతో ఎలక్షన్ చేయాలని చూశారు. అవి చెల్లలేదు. ప్రజలు తిరుగుబాటు ధనాన్ని చూపించేసరికి ఈ రోజున ఏం చేయాలో తెలియక భౌతిక దాడులు దిగుతున్నారు. తప్పనిసరిగా వాళ్ళందరి మీద చర్య తీసుకోవడం జరుగుద్ది. 10 రోజులు అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది తప్పనిసరిగా గంజాయిని ఏదైతే అణిచివేస్తామని చెప్పామో వీళ్ళెవరో కూడా ఎవరైతే చేస్తున్నారో ఈ గంజాయి వ్యాపారాన్ని వీళ్ళందరినీ కూడా అణిచివేత ద్వారా ఏదైతే ఉన్నదో తప్పనిసరిగా ఉక్కుపాదం మోపుద్ది ప్రభుత్వం. పోలీసు వారు కూడా మరి సమన్వయం పాటించడం కాదు, ఎవరైతే ఉన్నారో అక్కడ పెట్రోలింగ్ నిర్వహించాలి, వీళ్ళ మీద కేసులు పెట్టాలి. మరి అందరూ కూడా మేము ఎంత సమన్వయంతో ఉన్నామో మరి వీళ్ళందరూ కూడా 100 మంది వెళ్ళి ఇంటికి మీద భౌతిక దాడులు జరుగుతాయనేది వీడియోలతో సహా ఉన్నాయి. అలాగే మరి కార్పొరేటర్ కూడా నిన్న ఏదైతే వాళ్ళ అనుచరులను పంపించి మరి తన ఒక్క కుర్రోడు గణేష్ అన్న ఉన్న కుర్రోడు మీద అతను తెలుగుదేశం పార్టీకి చేశాడన్న ఒక ఉద్దేశంతో ఉక్రోశంతో మరి అతని మీద రాళ్లదాడి చేస్తూ పేక మీద కత్తితో పేక కోసేయడం జరిగింది. అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తప్పనిసరిగా ఆ కార్పొరేటర్ మీద కూడా కేసు పెట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది.